హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురు వాదిరిపుణి. సో ఈరోజు మరొక కొత్త రకంతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. ఈ వీక్ కొంచెం డిలే అయిందండి, కొంచెం పనులు ఉండడం వల్ల కొంచెం ఈ వీడియో అనేది డిలే అయింది. సో ఈ వీడియో ఖచ్చితంగా స్కిప్ కాకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మనకి మామూలుగా పంటి సమస్యలు వచ్చాయి ఎక్కువగా రెండే అండి. ఏంటవి? పంటి పుచ్చిరా వచ్చి పెయిన్ రావడము, ప్లస్ పళ్ళు జువ్వు అనడం. కొందరు ఏజ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, అది పళ్ళు జువ్వు అనడానికి పన్ను నొప్పి రావడానికి గల కారణాలు వాళ్ళు చెప్పలేరు, తేడా చెప్పలేరు అనమాట. సో పంటి జువ్వు అంటుందా, పంటి పెయిన్ వస్తుందా అని తెలియట్లేదు వాళ్ళకి. సో పంటి జువ్వుతో పెయిన్ అనేది కూడా వస్తుందన్నమాట. సో దానికి కారణాలు ఏంటి, ఆ జువ్వు అనడానికి కారణాలు ఏంటి అనేది నేను ఐకార్డ్లో వదిలేస్తాను. నా పాత వీడియోస్లో ఉంటుంది, అది చెక్ చేయండి ఒకసారి. ప్లస్ పుచ్చు వస్తే పుచ్చుకి ఎలా ట్రీట్మెంట్ ఏందనేది కూడా నేను ఐకార్డ్లో వదిలేస్తాను. రెండు చెక్ చేయండి, ప్లేలిస్ట్లో ఉంటాయి నా వీడియోస్లో. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఏ ఫుడ్ ఐటమ్స్ వల్ల మనకి ఈ పంటి పుచ్చులు ప్లస్ ఈ పళ్ళు జువ్వు అనడం కారణాలు ఏంటి, ఏ ఫుడ్ పార్టికల్స్తో మనకి వస్తుంది, ఏ లిక్విడ్ తీసుకుంటే మనకి ఈ ప్రాబ్లం వస్తుంది అనేది చూసుకుందాం. సో వెళ్దామా వీడియోలకి. సో ఈరోజు ఏంటంటే, బేసిక్గా నా పేషెంట్లు వచ్చే నా క్లినిక్కి వచ్చే పేషెంట్లు కూడా అదే డౌట్ రేజ్ చేస్తారనమాట. సో సార్, ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి మనము, ఏ లిక్విడ్స్ అవాయిడ్ చేయాలి, మనకి జువ్వు అనకుండా పంటి పుచ్చు రాకుండా ఏం చేయాలి అనేది చాలామంది అడుగుతున్న క్వశ్చనే, అది కామన్ క్వశ్చనే. సో మనకి ఎక్కువగా ఈ ఫుడ్ ఐటమ్స్ మనము అవాయిడ్ చేసుకోవాలి. అంటే లిమిటెడ్గా తీసుకోవచ్చు, కొద్దిపాటుగా తీసుకోవచ్చు, ఎందుకంటే అవి హెల్త్కి మంచిదే మనకి. ప్లస్ కానీ ఎక్కువ శాతంగా అది రిపీటెడ్గా తీసుకోకుండా ఉండడం మంచిది, దానివల్ల పంటికి దెబ్బ తగులుతాయి. అవి ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ సిట్రస్ ఫ్రూట్స్, మనం ఆరెంజ్ కానీ నిమ్మకాయ కానీ ఉసిరికాయ కానీ, వీటిలో సిట్రస్ బాగుంటుంది అనమాట. సో సిట్రస్ కంటెంట్ బాగుంటుంది దీంట్లో, దానివల్ల మనకి ఎనామిల్ అనేది కొంచెం అరగడం జరుగుతుంది అనమాట ఎక్కువగా ఇది వాడితే. ఎనామిల్ ఎరోజన్ జరుగుతుంటుంది, దానివల్ల మనకి పంటి జువ్వు అనడం కూడా స్టార్ట్ అయ్యే ఆస్కారం ఉంది. సో అది ఎక్కువగా వాడకుండా లిమిటెడ్గా ఈ ఫుడ్ ఐటమ్స్ వాడడం చేయండి. అలాగే పంటి పుచ్చు రావడం గల కారణాలు ఇదే స్టిక్కీ ఫుడ్స్ ఏంటేంటి, క్యాండీస్ అవ్వచ్చు, చాక్లెట్స్, డైరీ మిల్క్, ఇవన్నీ మనకి ఫాస్ట్ ఫుడ్ బయట తినే ఫాస్ట్ ఫుడ్ అవ్వచ్చు. ఏది కానీ స్టిక్కీ ఉండే ఐటమ్స్ మనం తింటే కనుక, అంటే బర్గర్ పిజ్జాలు అవి కూడా, వెంటనే బ్రష్ చేసుకోవడం కానీ పుక్కిలిచ్చుకోవడం కానీ చేయాలి, అప్పుడే మీకు పుచ్చు అనేది రావు. నెక్స్ట్ ఈ సెన్సిటివిటీకి మెయిన్గా పికిల్స్ కూడా కారణం ఉంటాయి. మన పచ్చళ్ళు కూడా ఎక్కువ తీసుకోవద్దు, కొద్దిపాటికి రోజుకు ఒక పూట అలాగా కొంచెం తింటే సరిపోతుంది. సో ఈ పచ్చళ్ళ వల్ల కూడా మనకి జివ్ అనేది జరుగుతుంటుంది అన్నమాట పళ్ళల్లో. సో లిక్విడ్ ఐటమ్స్లో ఏమొచ్చి మనకి సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువ శాతం అవాయిడ్ చేస్తేనే మంచిది. దాంట్లో కెమికల్ ఉండడం వల్ల పంటి పొరని బాగా అరగదీసేసి జివ్ అనడానికి కారణం చేస్తుంటుంది. అలాగే మందు, ఆల్కహాల్లో కూడా అసిటిక్ కంటెంట్ బాగుంటుంది కాబట్టి మీ ఎనామిల్ పొరని తీసేసి మొత్తం డిగ్రేడ్ చేసేసి లోపల ఉన్న నరాలు బయటకు వస్తాయి, పంటలో ఉన్న నరాలు, అవి బయటకు ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజ్ అవ్వడం వల్లే మీరేం కొంచెం నీళ్ళు అయినా కూడా నరాలు తగిలి జువ్వని ఉంటాయి అన్నమాట. సో అది ఆల్కహాల్, సాఫ్ట్ డ్రింక్స్ అవి అవాయిడ్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ పంటి కలర్ చేంజ్ ఎలా అవుతుంది, కాఫీ టీ ఎక్కువ శాతంలో తీసుకోవడం, ఏదైనా లిమిట్గా చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎక్కువ శాతం రిపీటెడ్గా అది వాడుతూ ఉంటే టీ, కాఫీ ప్లస్ స్మోకింగ్, గుట్కా, పాన్ చూయింగ్, ఇవన్నీ ఎల్లో కలర్గా మనకి పంటి పైన లేయర్లో ఫామ్ అవుతుంది, పంటి లోపల కూడా బాగా ఫామ్ అవుతూ ఉంటుంది. చాలామంది స్కేలింగ్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు, రిపీటెడ్ పేషెంట్స్ వస్తుంటారు, అది మానరు గుట్కా కానీ పాన్ కానీ సిగరెట్ కానీ. సో మళ్ళీ అది ఎల్లో ఇష్యూ అవుతుంది, మళ్ళీ వచ్చిన అది వచ్చి స్కేలింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ అవసరమా? బాగా రిపీటెడ్గా 2-3 నెలలకు ఒకసారి చేసి 6 నెలలకు ఒకసారి పళ్ళు క్లీన్ చేసుకోవాల్సింది, 1 నెలలోనే వచ్చి మళ్ళీ రిపీటెడ్గా పళ్ళు క్లీన్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళు స్మోకింగ్, గుట్కా, పాన్ చూయింగ్ వల్ల.
సో దానివల్ల ఎల్లోయిష్ ఫామ్ అయ్యి బాగా కలర్ చేంజ్ అవుతుంది. ఇంటింటికి ఎల్లో ఎల్లో చేంజ్ అయ్యేది టీ, కాఫీ, స్మోకింగ్, టొబాకో చూవింగ్, పాన్, గుట్కా, మసాలా అన్ని. సో అలాంటివి లిమిట్ చేసుకోండి. ఎక్కువ రిపీటెడ్ చేస్తూ ఉంటే ఎల్లోయిష్ అయిపోతాయి. సో ఈ సెన్సిటివిటీ, పంటిపుచ్చు, పంటి కలర్ చేంజ్ అయ్యేది, ఫుడ్ పార్టికల్స్ అండ్ లిక్విడ్స్ మీకు చెప్పడం జరిగింది. సో అవాయిడ్ చేయొద్దని చెప్పట్లేదు, లిమిటెడ్గా లిమిటెడ్ మోతాదులో తీసుకోండి. ఎక్కువ రిపీటెడ్గా రోజు చేస్తూ ఉంటే పంటి కలర్ చేంజ్ అన్నా అవ్వచ్చు, పుచ్చులు అన్న ఫామ్ అవ్వచ్చు, ప్లస్ పళ్ళు జువ్వు అని కూడా అనొచ్చు. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బాగా బూస్ట్ అవుతుంది వీడియో, అందరికీ వెళ్తుంటుంది. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. మీకు ఏ వీడియో తీసినా తొందరగా మీకు నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్లో వస్తుంటుంది. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ నైస్ ఫుడ్, బీ హెల్దీ అండ్ స్టే హెల్దీ. బాయ్.